మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం. రంగులు మనస్తత్వ రీత్యా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రంగు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆ రంగు ఇష్టపడ్డ తత్వాన్ని బట్టి వారి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని మనం అంచనా వేయవచ్చు. అయితే వీళ్ళు బంగారపు రంగు కలిగినటువంటి వస్త్రాలని ఇష్టపడ్డారనుకోండి, అబ్బా నాకు గోల్డ్ కలర్ అంటే చాలా ఇష్టమాయి అంటే, వీరు గోధుమ రంగు అంటే ఇష్టమాయి అని ఇంకో ఆయన అన్నాడు. బంగారము గోధుమ ఈ రెండు రంగులు ఇష్టపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పుట్టుకతో వీళ్ళు చాలా సహనాన్ని కలిగి ఉంటారు. సహనం అంటే ఓర్పు అన్నమాట. పుట్టుకతోనే వీళ్ళు ఓర్పు కలిగి ఉంటారు. ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది. మంచి విద్యావంతులుగా పేరు తెచ్చుకుంటారు. కష్టించి పనిచేసి ధనవంతులవుతారు. ఎన్నో కష్టాలు పడి మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అదృష్టం వరించి మంచి ధనవంతులుగా కీర్తింపబడతారు. అందరికీ కూడా మార్గదర్శకులుగా కూడాను ఉంటారు. అందుచేత వీళ్ళకి దైవ బలం కూడాను ఎక్కువగానే ఉంటుంది. అంతా స్వామిదేయ, నాదే ఉంది చెప్పండి, ఏదో ఆ స్వామి ఇచ్చాడు వాక్కు నేను చెబుతున్నాను అంటారన్నమాట. వీళ్ళకి దైవ బలం ఎక్కువగా ఉంటుంది. గుడి గోపురాలు అన్నా కూడాను చాలా ఇష్టపడుతూ ఉంటారు. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. దాన ధర్మాలు కూడా ఎక్కువే చేస్తారు. తీపి పదార్థాలంటే ఎక్కువ ఇష్టపడతారు. పాలకోవా అంటే చాలా ఇష్టం వీళ్ళకి. ఆ పాలకోవాలో కూడా మెత్తగా ఉండేది చక్కగా ఉండేది తింటారన్నమాట. మరి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రత్నం కనకపుష్యరాగం. అదృష్ట రత్నం ఏమిటి అంటే కనకపుష్యరాగం. గోల్డ్ కలర్ ఇష్టపడేటువంటి వారికి కనకపుష్యరాగం చాలా బాగా పనిచేస్తుంది. వీళ్ళకి మిత్రులు అదృష్ట సంఖ్యలు ఏమిటి అంటే 2, 9. దురదృష్టం కలిగించే సంఖ్యలు 5, 6, 9. వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఇతరులని ఆకట్టుకునేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. కాబట్టి వీరి యొక్క తత్వరీత్యా వీళ్ళు కొలవవలసిన దేవుడు మాత్రం దత్తాత్రేయులు వారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవు మహేశ్వర అంటూ శ్రీ దత్తశరణమ్మ అంటూ దత్తాత్రేయుల వారిని కనుక కొలిచినట్లయితే ఆ స్వామి గురు పరంపరా రీత్యా అదృష్టాన్ని ప్రసాదిస్తాడన్నమాట. సర్వీజన సుఖినో భవంతు.